अंदर की नमस्कार वेदिक मीदुन्न प्राणम श्री वैएस जगनमोहन रेड्डी अन्नगारिकी अवकाशं कल्पिंचिन पेद्दलंदरिकी अदे विधंगा मरी ఒక గోహినూర్ డైమండ్ లాంటి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇచ్చిన మా అమ్మ విజయమ్మ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ రాజధాని విషయమై నన్ను మాట్లాడమన్నారు. రాజధాని బాధ్యతలు ఎవరన్నా ఉన్నారంటే నేనే కాదు, ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాజధాని బాగోత ఒకసారి చెప్పాలనుకుంటా ఉన్నాను. ఆయన ఫస్ట్ గెలవగానే నూజిపేట రాజధాని అన్నాడు, కాదు కాదు మంగళగిరి యూనివర్సిటీ రాజధాని అన్నాడు, కాదు కాదు అమరావతి రాజధాని అన్నాడు. అమరావతి అనే రాజధాని తీసుకొచ్చి అమరావతి అనే ఊరినే తీసుకొచ్చి తుళ్ళూరు ప్రాంతంలో పెట్టాడు. పెట్టిన దానికి ముందు నూజిపేట అన్నప్పుడు ఆయన సంబంధించిన దాయాదులు 100 ఎకరాల భూములు కొనుగోలు చేశారు. అప్పుడున్న భూముల విలువ 25 లక్షలు 30 లక్షలు 50 లక్షలు మాత్రమే. ఆ సమయంలో 100 ఎకరాలు కొల్లగొట్టారు. అప్పుడు నూజిపేట అనుకుంటా ఉన్నారు. నేను చాలా సార్లు అడిగాను, చాలా మంది టీడీపీ వ్యక్తుల కార్ నంబర్లు ఇప్పటికే చెప్పగలను. వాళ్ళందరూ కూడా అక్కడ రాజధాని అని చెప్తా ఉన్నారు, కానీ భూములు ఎక్కడెందు కొంటా ఉన్నారని చెప్పి అనుకుంటా ఉన్నాం. అలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు తనకు సంబంధించిన భూములన్నీ కొనేసుకున్న తర్వాత అసైన్డ్ భూములు కూడా భయపెట్టి లాక్కున్న తర్వాత ఈ భూములు మీకు చల్లవు, మీకు ఎటు పనికిరావు, కాబట్టి మేమిచ్చిన భూములు మేము లాక్కుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడినప్పుడు ఆ భూములన్నీ కూడా ఊరికే పోతాయేమో అని చెప్పి అసైన్డ్ భూములన్నీ కూడా రైతులు ఊరికనే 5 లక్షలకు 10 లక్షలకు కాజేశారు రైతుల దగ్గర నుంచి. అలాంటప్పుడు ఈ రాజధానిలో ఈ భూములన్నీ కొనుగోలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు తుళ్ళూరు ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించారు. ప్రకటించిన తర్వాత 3 పైర్లు పండే భూములు మాకు అవసరం కాబట్టి ఈ భూములు ఇవ్వలేం, కాబట్టి ఎలాంటి సారవంతమైన భూములు మాకు కావాలి, మేము ఈ భూములు ఇవ్వలేం, మీరు ఎక్కడన్నా ఉంటే పక్కన కట్టుకోండి అని చెప్తా ఉంటే రైతులందరూ కూడా రోడ్లకి ధర్నాలు చేస్తా ఉన్న సందర్భాల్లో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కుయుక్తి రాజకీయాలు పండి కుట్ర పండి రైతులందరి పైన కేసులు పెట్టాలన్న ఒక వ్యూహంతో మరి ఆ రోజున భూములు తగలబెట్టించాడు చంద్రబాబు నాయుడు. ఇదే హాయ్లాండ్ ప్రాంతంలో కొంతమంది దానికి సంబంధించిన మినిస్టర్లు పెట్టుకొని ఈ భూములన్నీ తగలబెట్టించి భయభ్రాంతులను గురి చేసి పచ్చడి పొలాలు తగలబెట్టి చంద్రబాబు నాయుడు ఇక్కడ రాజధాని కట్టాలని చెప్పి ఈ రైతులందరూ కూడా భూములు భయపడి ఇవ్వాలని చూశారు. కాబట్టి రైతులు భయపడ్డారు. చంద్రబాబు నాయుడు 1వ తారీఖు న్యూ ఇయర్ కేక్ కటింగ్కి రావాలి, రాష్ట్రం అంతా రాజధాని ప్రాంతం అంతా కూడా రైతులందరూ కూడా రోడ్డెక్కి ఈ భూములు మేము ఇవ్వలేమని చెప్పి ఎదురు తిరుగుతా ఉంటే చంద్రబాబు నాయుడికి వీళ్ళందరిని ఎట్లయినా కట్టడి చేయాలని చెప్పి 29వ తారీఖు నైట్ భూములు తగలబెట్టి 1వ తారీఖల్లా రాష్ట్రం మరి తుళ్ళూరు ప్రాంతం అంతా కూడా 1000 మంది పోలీసులు నించాడు. 1000 మంది మా ఊర్లోకి మేము వెళ్ళాలంటే ఆధార్ కార్డు పాన్ కార్డు చూపించాలి, స్థానికులు మేము, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారో కూడా తెలియని పరిస్థితి. అలాంటి సందర్భాల్లో తుళ్ళూరు వచ్చి కేక్ కట్ చేసి ఆయన వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి మొదలైన రాజధాని రణరంగం ఆయన ఇష్టానుసారంగా పాలించాడు. మాలాంటి వారి పైన కేసులు పెట్టాడు. మరి చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్రకటన ఏం చేశాడంటే ఇక్కడ రాజధాని కడతాను, సింగపూర్ టెక్నాలజీ నా దగ్గర ఉంది, 3 సంవత్సరాలు అద్భుతమైన రాజధాని కడతాను, కాబట్టి నన్ను నమ్మండి అని చెప్పాడు. కానీ 3 సంవత్సరాలు ఏమైనా కట్టాడంటే వర్షానికి కారిపోయిన అసెంబ్లీ ఒకటి కట్టాడు, అదేవిధంగా ఎల్సీడీలు పెట్టి మరి మన రాజధాని రానున్న రోజులు ఈ రకంగా ఉంటుందని చెప్పి ఎల్సీడీలు పెట్టి ప్లాన్ చేసి ఎల్సీడీలు వాటన్నిటిపైన స్క్రీన్ ప్లేన్ పెట్టి చూపించాడు. చంద్రబాబు నాయుడుకి ఒకటి తెలుసుకోవాలా, ఇప్పుడు మనవడు 5 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత నా మనవడు ఇట్లా ఉంటాడని వాళ్ళ పెళ్లి చేయగలడా? కానీ మళ్ళీ 2019 ఎలక్షన్ కోసం రాజధాని అద్భుతంగా తీర్చిదిద్దాను, అద్భుతంగా ఉంటుందని చెప్పాడు. కానీ అది అన్నీ కూడా తప్పుడు తడకలు. రాజధాని శంకుస్థాపనకి నరేంద్ర మోడీ గారిని పిలుస్తా ఉన్న సందర్భాల్లో, రాజధాని శంకుస్థాపన పిలుస్తున్న సందర్భాల్లో మరి అక్కడ ఉన్న తనకు సంబంధించిన సామాజిక వర్గాలు కొంతమందిని మాత్రమే ఆయన పిలుచుకొని వాళ్ళకి మాత్రం పట్టు వస్త్రాలు పట్టుబట్లు పెట్టి ఎస్సీల్ని బీసీల్ని మైనార్టీల్ని గేట్లు పెట్టి కాపలాలు పెట్టి వాళ్ళెవరూ కూడా బయటికి రావడానికి వెళ్ళలేదు. కాబట్టి నాకు సంబంధించిన నా వాళ్ళు మాత్రమే ఈ రాజధాని ప్రాంతంలో జరగాలని వాళ్ళందరూ బొట్లు పెట్టి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తామంటే బారికేట్లు పెట్టి ఆయన చూడాలనుకున్న వాళ్ళు నేను కూడా ఒకండి. దేశ ప్రధాని నేను కూడా ఒకసారి చూద్దామని చెప్పంటే నువ్వు ఇక్కడ రావడానికి వీల్లేదు, మీరు ఎవరు ఇక్కడ అర్హులు కాదు మీరు చూడటానికి కూడా అని చెప్పి మాట్లాడిచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాంటి సందర్భాల్లో దేశ ప్రధాని లైవ్ లో చూడాలి అనుకున్న నన్ను
తీసుకెళ్లి ఏకంగా దేశ ప్రధాని పక్కన కూర్చోబెట్టి ఒక మెంపీని చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఎస్సీలో ఎవరు పుట్టాలని కోరుకుంటున్న వ్యక్తులను పట్టుకొని అలా మాట్లాడుతున్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అలా మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా మేనమావలు ఎస్సీలని చెప్పుకునే సందర్భాలు కోకలలు. కాబట్టి రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, రాజధాని అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలి, అన్ని ఏరియాలు బాగుండాలి, మూడు ప్రాంతాలు డెవలప్ అవ్వాలి. ఒకే ఒక సూత్రం చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి సూత్రం ఏంటంటే మనకు ఒక ఇద్దరు పిల్లలుంటే ఒకళ్ళు రాయలసీమ సైడ్ ఒకళ్ళు వైజాగ్ సైడ్ ఇస్తే ఇద్దరాన పిల్లలు ఇద్దరు ఒక పిల్లలు మనకు బాగుండాలని కోరుకుంటా ఉన్నాం. కానీ చంద్రబాబు నాయుడు అట్లా కాదు, ఆయనకు ఒక కొడుకు, ఆయన ఒక్కడే, ఆయనకు ఒక కొడుకు, ఆయనకు ఒక కొడుకు, పవన్ కళ్యాణ్ ఒక్కడే, వీళ్ళక్కడ కూడా ఒక్కచోట ఉండాలి, ఇక్కడే డెవలప్ అవ్వాలని కోరుకున్న వ్యక్తులు, ఆయన సామాజిక వర్గం మాత్రమే డెవలప్ అవ్వాలని కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఇక్కడ అభివృద్ధి వికేంద్రీకరణ వల్లనే రాష్ట్రం బాగుంటుంది. ఒకసారి హైదరాబాద్ విషయంలో మనం దెబ్బతిన్నాం, మళ్ళీ జరగడానికి వీల్లేదు. కాబట్టి మనందరం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలంటే ఖచ్చితంగా మూడు రాజధానులు జరిగి తీరాలి. చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు జరిగినా, న్యాయబద్ధంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని, న్యాయంగా ఎదుర్కొని ఈ మూడు రాజధానులు బిల్లు పెడతాం, మళ్ళీ మూడు రాజధానులు తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ చక్కటి అవకాశం కల్పించిన మరి మా అన్నగారు విజయసాయిరెడ్డి గారు, మరీ ముఖ్యంగా నాకు ఇష్టమైన మా దైవ సమానమైన మా జగనన్నకి మరొకసారి, ఎందుకంటే నేను చెప్తా ఉన్నాను ఎప్పుడు కూడా అన్న ముందు మాట్లాడే అవకాశం రాలా, ఇవాళ వచ్చింది కానీ మా ఎక్కువ సమయం లేదు. కాబట్టి మళ్ళొకసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాను. మన బడుగు బలహీన వర్గాల జీవితాలు మార్చడానికి ఉన్న ఏకైక ఆశాదీపం జగనన్న మాత్రమే, మన జీవితాలను మార్చేది ఆయన మాత్రమే. ఒకే ఒక మాట చెప్పుకొస్తా ఉన్నాను, మనకి మధ్య అమ్మఒడి మరి తగ్గించారని చెప్తా ఉన్నారు. మన పేదవాళ్ళ అకౌంట్ లో 15,000 రూపాయలు అమ్మఒడి వేస్తే భరించలేని చంద్రబాబు నాయుడు, మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే భరించలేని చంద్రబాబు నాయుడు, మన పిల్లలు ఎక్కడ ఉన్నత విద్యలు చదువుతారో, మాకెక్కడ పోటీ వస్తారో, మా ఇంట్లో పాలేరు పనులు చేసేవాళ్ళు ఉండరేమనే భయం పట్టుకున్న చంద్రబాబు నాయుడు మన చదువుల్ని అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి కోట్లకెళ్ళి అడ్డుకోవాలని చూస్తా ఉన్నాడు. కానీ మీరందరూ గమనించాల్సింది ఏంటంటే, మన జీవితాలు మారాలి అంటే మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారే మనకు ముఖ్యమంత్రిగా ఉండాలి. జగనన్న మాత్రమే మనకు తప్ప మరో వ్యక్తిని ఆ సీట్లో ఊహించుకునే ఉద్దేశం మనకు లేదు. కాబట్టి మీరందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా ఒక్కసారి గమనించండి, 2024 మన టార్గెట్ అన్న 105 కంటే కాదు 151 ఇచ్చాం, కానీ ఇప్పుడు అన్న 175 అడుగుతున్నారు. ఏ రకంగా మనందరం కూడా కష్టపడాలి, మీరందరూ కూడా ఆలోచించి మరి తగు జాగ్రత్తలు తీసుకొని, దుర్మార్గులు దుష్టశక్తులన్నీ కూడా ఏకమవుతా ఉన్నాయి ఏదో చేయాలని, కానీ ఏమీ చేయలేరు. ఇక్కడున్నది జగనన్న, దేవుడు ఆశీస్సులు ఆయనకు మెండుగా ఉన్నాయి, దేవుడు పాలన కొనసాగిస్తా ఉన్నారు. కాబట్టి జగనన్న ఎప్పటికి కూడా మాకు ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ, ఈ చక్కటి అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.